ఓకేనా? కాబట్టి అతను చెప్పిన దాంట్లో 100కి 100% కరెక్ట్. ఎందుకంటే కష్టపడ్డాడు, అనుభవంతో వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే మనిషికి తెలిసిపోతుంది. కష్టపడ్డ తర్వాత అతను సక్సెస్ సాధించిన తర్వాత ఒక అనుభవం అనేది ఏర్పడింది. అంటే నేను ఇది వేలో వచ్చాను, ఈ వేలో. ఎందుకంటే బిఫోర్ మీలానే కూర్చొని గ్రౌండ్ ప్రాక్టీస్ చేసినప్పుడు అలా మాట్లాడలేదు. ఎందుకంటే ఇన్ కేస్ అతను జాబ్ కొట్టిన తర్వాత 9 మంత్స్ ట్రైనింగ్ తీసుకొని అతను పడ్డ స్ట్రగుల్ తోటి అక్కడికి వెళ్ళి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి అక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక అవగాహన అనేది ఏర్పడింది. ఈరోజు ఏం చెక్క చాలా ప్రతి వర్డ్ని చాలా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అనుభవంతో వచ్చిన అవర్స్ కాబట్టి దయచేసి ఎవరైనా నెగ్లెక్ట్ చేయకుండా బీ ఆన్ ఫోకస్. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో, నేను చెప్పాను ఆల్రెడీ, ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో ఇంక వాడి జీవితము అంతే. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, కష్టపడ్డోడికి సుఖం ఉంటుంది, కానీ ఈరోజు సుఖపడ్డోడికి రేపు మాత్రం కష్టం ఉంటుంది. ఎవడో అన్నాడు కాదు, లక్ష్యం అనేది ఇంకోటి చెప్తున్నాను మళ్ళీ, నోటిఫికేషన్ వస్తుందా రాదని సెకండ్ బ్రదర్. డిపార్ట్మెంట్ జాబ్ అనేది కళ్ళు ఉంది కదా, దాన్ని నిలవరాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. ఉడుకుడుకు అన్నం తింటే ఏమవుతుందన్నా? నోరు కాలుతుంది, చేయి కాలుతుంది. అదే అన్నాన్ని చల్లారేసుకొని తింటే ఏమవుతుంది మనకు? 4 ముద్దలు తిన్నా తృప్తిగుంటుంది. కాబట్టి ఇటువంటి మోటివేషన్ వీడియోస్ కానీ, ఇటువంటి డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు కానీ, కానిస్టేబుల్ కూడా ఎలా సక్సెస్ అయ్యారని కూడా నేను పిలిపించి వారానికి ఒకరి 2 వారాలకు ఒకరికైనా పిలిపించి మోటివేషన్ ఇప్పిస్తాను. ఓకేనా? మీరు మాత్రం ప్రాపర్గా చేయాల్సింది ఒకటి ఏంటంటే, టైం పంచువాలిటీ, ఎవరైతే టైం పంచువాలిటీ మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ఈ సమయంలో నేను రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక బిఫోర్ 10 మినిట్స్ ముందుంటారు చూడు, వాడికి లైఫ్ అనేది తెలుస్తుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ డిసైడ్ చేస్తాడు చూడు, ఇక వాడికి ఎన్ని చెప్పడం మారదు. ఓకేనా? థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్, నా మాటని కాదని లేక ఇక్కడికి వచ్చినందుకు, నా పిల్లలకి మోటివేషన్, అదే యంగ్ రా ఫ్యూచర్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి నువ్వు ఒక మంచి మోటివేషన్ ఇచ్చావు. ఈ నందు ఆర్మీ ఫిజికల్ ఇన్స్టిట్యూట్ తరఫున నీకు చిన్న పిల్లల పట్ల, పిల్లల మధ్యలో ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేయాలని నేను మనసులో కోరుకుంటున్నాను. కొంచెం బాయ్స్ ఒక్కసారి డిసైడ్ చేయాలి, కాన్ఫిడెంట్, ఆ స్ట్రెంగ్త్ మీలో ఉండాలి. గురువు చెప్పడం మాత్రమే, చేయడం మాత్రం మీరు. గురు ఎంత చెప్తామో, స్టూడెంట్ ఎంత ఎఫెక్ట్ పడితే అంత రిజల్ట్ ఉంటుంది. అంటే గురువుకి స్టూడెంట్స్కి రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే ప్రాపర్ వేలో ముందుకెళ్ళాలి. గురువు ఒకటి చెప్తే శిష్యుడు ఇంకోటి వేశారు అనుకో, వాడి జీవితం కూడా అట్లా ఉంటుంది. కాబట్టి చెప్పుతూ వింటూ చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఓకేనా డే స్టూడెంట్స్, ఫోకస్ చేయండి ఇప్పుడు నుంచి. అయినా నేను ఇచ్చే వీరికి ఏదైనా బాధపడేది నేనే. ఇక్కడ ఈ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇంకా హయ్యర్ పొజిషన్లో వెళ్ళాలి. ఒక రాజు అంటే ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు నాగమల్లు సార్ని ఎంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు, నా స్టూడెంట్ రాజుని కూడా నేను నైట్ ఒక మాట అన్నాను, నాగమల్లు సార్ లాగా ఇన్స్పిరేషన్ నేను తీసుకోవాలరా 10 మంది అంటే, 100% సార్ మీరు ఆ మాట అన్నారు కదా, ఆ మాట నేను ఖచ్చితంగా నిలబెడతాను సార్ అని. ఖచ్చితంగా నాగమల్లు సార్ కన్నా ఇంకా హై పొజిషన్లో ఉండాలి. ఒక మంచి మనసును అంటారు కదా, మంచి మనసున్న వ్యక్తి అంటారు రాజు. ఎంత కష్టపడ్డాడు అంత రిజల్ట్ ఉంది. మా రిలేషన్ ఇట్లా మెయింటైన్ చేయాలని మనసుతో కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాట్స్ రాజు, మా పిల్లలకి మంచి వారం. ఎందుకంటే వాడికి నాకు అంత రిలేషన్ బాండింగ్ ఉందన్న, ఎంత గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోయినా కానీ వారానికి నాకు 2 సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నారు సార్, పిల్లలు బాగున్నారా అంటే, నువ్వు ఏదో ఇవ్వాలి, ఏదో హెల్ప్ చేయాలనేది కాదు, నోటి మాట చూడు, ఎలా ఉన్నావు, బాగున్నావారా అనగానే మనిషి ఒకసారి ఎనర్జీ లేకపోయినా బయటకు వచ్చేసాడు చూడు, అది నోటి మాట అంటారు. కాబట్టి ఏదైనా ఫ్రెండ్స్ ఎవరైనా నోటి మాటతో ప్రాపర్గా ముందుకెళ్తే 100% ఉంటుంది. థ్యాంక్ యూ రాజు. ఒకసారి గ్రూప్ ఫోటో పెట్టండి.